हाय फ्रेंड्स, मटन बिर्यानी चाला टेस्टी गा उंडेदी। कावाल्सिनवि मटन, बियम बासमती, पुदीना, बिर्यानी मसालालु, वेल्लुलिपायलु, कोत्तिमीरु, उल्लिपायलु, टमाटालु, पच्चिमिरपकायलु, धनिया पौडर, तगिनंत उप्पु, कारं, पसुपु, बिर्यानी मसाला पौडर, नेय्यि, పెరుగు, నూనె, ఇలాచి, లవంగ, గరం మసాలా పౌడర్। ముందుగా బిర్యానీ మటన్ మసాలా కూర ఎలా వండుకోవాలో స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోని నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి। చూపించిన మసాలాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఈ మసాలాలో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। టమాటాలు కూడా కట్ చేసుకున్నవి ఈ మసాలాలో వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు। ఇప్పుడు మటన్ కడిగిన మటన్ ని ఈ మసాలాల్లో వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలాలు అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోయే వరకు అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు పచ్చి మిరపకాయ ఎల్లుల్లిపాయలు ఇలా పేస్ట్ లా చేసుకోవాలి। అది కూడా ఈ మటన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। గరం మసాలా పౌడర్ వేసుకోవాలి। మసాలాలన్నీ ఒక తర్వాత ఒకటి వేసుకోవాలి। ముందుగా ధనియా పౌడర్, మటన్ బిర్యానీ పౌడర్, కొద్దిగా పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి। సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకోవాలి। ఎందుకంటే బిర్యానీ మనం వండేటప్పుడు అందులో కూడా ఆ నీటిలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకోవాలి। కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। 5 నిమిషాల వరకు మసాలా అంతా పట్టే వరకు ఫ్రై చేసుకొని మటన్ మెత్తగా అయ్యే వరకు కొద్దిగా నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టుకోవాలి। కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో తక్కువ నీళ్ళు ఉన్నట్టు చూసుకోవాలి। నేను బియ్యం ఇలాగా ఒక కప్పు తీసుకున్నాను। అవి బాగా కడిగి ఒక 5 నిమిషాల వరకు ఉంచాలి। బాస్మతి రైస్ ఎక్కువ సేపు ఉంచకూడదు, అందుకే మనం మటన్ వండిన తర్వాత బియ్యం కడుక్కోవాలి। ఇప్పుడు ఈ మటన్లో ఉన్న నీళ్ళు మనం బిర్యానీలో వేయడానికి కొలతలకి ఈ నీళ్ళు కూడా వాడుకోవాలి। బియ్యం ఏదైనా ఒక ఒకటే చేసుకోవాలి మనం కొల్చుకొని, గ్లాస్ అయినా తెప్పాల అయినా ఒకటే చేసుకోవాలి। ఆ ఒకటిని బట్టి నీళ్ళు 1.5 వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి। ఇప్పుడు బిర్యానీ ఎలా వండాలో మీకు చూపిస్తాను। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు తెప్పాలా పెట్టుకోవాలి। అందులో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై చేసుకొని నేను మసాలాలోంచి తీసిన నీళ్ళు కూడా కొలతలోనే వేసాను। ఇప్పుడు 1.5 నీళ్ళు వేసాను। ఇప్పుడు ఆ నీటిలోని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుంకుమ పువ్వు ఇది ఉంటే వేసుకోవచ్చు ఆప్షన్ ఇది। ఇప్పుడు మటన్ నేను నీళ్ళు తీసిన మటన్ కూడా అందులో వేసుకున్నాను మసాలాలోని। ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ నీళ్ళు మరిగే వరకు బియ్యంలోంచి నీళ్ళు తీసేసుకోవాలి। ఇలాగా పొడి పొడిగా చూసుకోవాలి। ఆ నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఆ నీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి।
కొద్దిగా పసుపు, ఎందుకంటే రంగు రావడానికి ఎక్కువ వేయకూడదు, కొద్దిగే వేయాలి. ఇప్పుడు లాస్ట్లో వేయడానికి నిమ్మకాయ రసం ఇలా పిండుకోవాలి. ఇష్టం ఉంటే కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలాగ రెండు రకాలుగా కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో ఫుడ్ కలర్ ఇలా వేసుకోవచ్చు, చేసుకొని ఉంచాలి. ఇప్పుడు ఈ బిర్యానీ కొద్దిగా నీళ్ళు ఇలాగా తక్కువ నీళ్ళు అయ్యే వరకు చూసుకోవాలి. అయిన తర్వాత మూత వేసి పైన బరువుగాన ఏదైనా నీళ్ళతోని బరువుగాన పెట్టుకోవాలి. అది సిమ్ చేసి అప్పుడు బరువు పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం చాలా తొందరగా ఉడుకుతుంది, అందుకే చూసుకోవాలి మనం. మళ్ళీ దింపి అదంతా బరువు. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని మనం కలిపిన ఫుడ్ కలరు అందులో వేసుకోవాలి. నిమ్మకాయ అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే అడుగు పట్టుతుంది, అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత వేసి ఒక 5 నిమిషాల వరకు బరువు పెట్టి వండుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బరువు దించి ఇది మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి బాగాన. ఇది చూసారా పొడి పొడులుగాన చాలా టేస్టీగా మటన్ బిర్యానీ. ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.